అప్పుడే తనుజ మజ్జిగా తింటుంది ఫ్రెండ్స్. అవునా, రాము గారికి పెరుగన్నం కలుపుతా ఉందంట. తాయదు తింటాడు చూడు. తిన్నే తిన్నే చేతిని పెట్టే తిన్నాడు. ఈరోజు ఫ్రెండ్స్, ఈరోజు నైట్కి బయట చూస్తే వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి. ఇంకా చినుకులు పడలేదు, చల్లగా ఉంది, మబ్బులేస్తుంది బాగా. ఈరోజు మన ఇంట్లో నైట్ డిన్నర్కి వచ్చేసి ఉప్మా చేస్తున్నారు. తనుజ ఎర్రగడ్డ పచ్చిమిర్చి టమాటా కట్ చేస్తుంది. చైతన్య మేము పలం చాట ఆడుతూ ఉంది. నిహారిక ఏమో పూలు కొలుస్తూ ఉంది. కట్టేసింది అన్నమాట, కట్టేసి కొలుస్తుంది. రాము గారు ఇంతకు మూలవుతున్నాడు, చూద్దాం పదండి. ఏమైందిరా అమ్మా, పక్కన పెట్టుమా. ఏమి వెళ్ళిపోదామా, నీ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదామా. ఏంది వాడు బాధ? ఇది బాగా ముడిపడిపోయింది చూసావా. రే ఎక్కడికి రే, స్మెల్ చూసాడు. ఏముంది అక్కడ స్మెల్? బెడ్రూమ్ రాము గారి బెడ్రూమ్ ఫ్రెండ్స్. రే ముచ్చి పెట్టవాక. వాడి కళ్ళు చుట్టాడు, పసుపు కలర్లో కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఉప్మాకి అయితే నేరక పూలన్నీ కట్టేసి వాటిని కొలిసి పక్కన పెట్టేసి ఈరోజు ఉప్మా ప్రిపేర్ చేస్తున్నా ఇంట్లో. నేను కూడా ఫ్రెండ్స్, నిహారిక కూడా వెళ్ళడానికి లేదండి, ఈరోజు అమావాస్య కదా అన్నట్టుగా చెప్పింది. మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ కూడా అదే సజెషన్ ఇచ్చారు. అందువల్ల దాని తగ్గట్టు బయట అసలు వాతావరణం సరిగా లేదు ఫ్రెండ్స్. ఎలా ఉందంటే అమ్మో గందరగోళం ఉంది బయట. టూ డేస్ చూసుకొని బయలుదేరదామని నేను కూడా ఆలోచించుకున్నాను. అట్లనే కాదు అంటే, కరెక్టే నేను అక్కడ పోయి చేసేదైనా ఉంది. అది ఒకవేళ వర్షం బీభత్సంగా ఉంటే ఏం చేయగలం? మళ్ళీ 5వ తారీఖు ఫ్రెండ్స్ వాయుగుండం వేసే అవకాశం ఉందంట. 5వ తారీఖు బంగాళాఖాతంలోనే మీరు అప్రమత్తంగా ఉండి బయట, అసలు బయట వీడియోస్ కొన్ని చూస్తుంటే మామూలుగా లేదు. మనుషులు కొట్టుకుపోతున్నారు, ఆవులు, కృష్ణానదిలో అయితే ఒక ఆవు కొట్టుకొని గట్టుకొచ్చింది. ఏం కాల వచ్చేసింది తాడుతో సహా.
అంటే చూడు ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిందో, అట్లా ఉంది ప్రకృతి, వికృతంగా మారిపోయి బీభత్సంగా. అసలు వరద బయటకు వచ్చింది, అదే వచ్చింది ఊరిది, ఇలా ఈదుకుంటా బయటకు వచ్చేసింది. నదిలోంచి సైడ్కి వచ్చి సైడ్ నుంచి మళ్ళీ మెట్లు ఉంటున్నాయి, ఆ మెట్లు ఎక్కేసి వచ్చేసింది. అట్లా ఫ్రెండ్స్, అసలు విజయవాడ అయితే గందరగోళంగా ఉంది. వాటరు అంతా వాగులు, చిన్న చిన్న కాలువలు. ఏంది కాలు నింపడుతుందని చెప్పేసి నువ్వు ట్యాంకర్ ఏందిరా నాయన, నువ్వు లేదా ఇంట్లో నువ్వు ఆట ఆడుకుంటూ మళ్ళీ వచ్చి గందరగోళం చేస్తున్నావు వంటిళ్ళంతా. ఏందబ్బా ఇలుక కలిపెడతా ఉందనుకుంటే, ఈ ఇలుక ఉంది ఇక్కడ కాబట్టి మీరు చాలా చాలా బయట ఉన్న వాళ్ళు పరిస్థితి పాపం అసలు చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. ఒక ఎలుక వచ్చి పోతుంటది లేరా, ఏ ఏమన్నా బాగు వచ్చి పోతా ఉంటాయి కానీ వస్తాయి. కొన్ని కొన్ని వీడియోస్ చూస్తుంటే చాలా బాధ వేస్తుంది ఫ్రెండ్స్. అసలు మామూలుగా లేదు పాపం వాళ్ళ బాధలో, వాళ్ళు తిన్నారో లేదో అసలు ఈ వరదకి ఇళ్లలోకి నీళ్లు వచ్చేసి చాలా బాధాకరంగా ఉంది. అసలు చిన్న చిన్న పిల్లలు ఆకలితో, ఎందుకంటే వాటర్ అన్నీ నీళ్ళు ఇంట్లోకి వచ్చేసిన తర్వాత ఏం చేయగలరు, ఏదైనా వండుకోవాలన్నా ఏదైనా వస్తువులు తినాలన్నా కూడా వాళ్ళ పరిస్థితి మరి దారుణంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో వాటర్ ఎక్కడెక్కడ అది వాటర్ ఈ లెవెల్స్ పెరుగుతాయో మొత్తం అన్ని చోట్లకి వాటర్ నిండిపోయి మళ్ళీ పొంగి పొరుగుతున్నాయి. ఒక పెద్ద ఆయన పడిపోయాడు, ఎటో ఆయన మళ్ళీ సైడ్కి కొద్ది దూరం ఆ వరదలో కొట్టుకుపోయి సైడ్ నుంచి మళ్ళీ లాగేశారు ఆయన్ని, అటు ఇటు తాడేసి లాగి పట్టుకున్నారు. మరి బీభత్సంగా ఉంది ఫ్రెండ్స్. వాటర్లో కొట్టుకుపోవడం కాదు, ఉత్త వాటర్ అయితే ఏం కాదు, ఆ వాటర్లో కొట్టుకొచ్చే ఏదో కర్రలు లేకపోతే ఇంకేమైనా బండరాళ్ళు కింద ఇలాంటివి ఉన్నప్పుడు మనిషి ఆ ఫోర్స్కి అటు ఇటు దొలుతూ పోయి తగులుతాడనమాట. అప్పుడు దెబ్బలు ఎక్కువ తగులుతాయి. ఆ పెద్ద ఆయన అప్పటికి ట్రై చేశాడు తాడు పట్టుకొని, ఆ వరద ఉధృతికి వదిలేశాడు తాడు. ఆయనతో పాటు ఒక ముగ్గురు కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు కూడా సేఫ్గా వచ్చేసారు అనుకోండి. ఒక చోట అయితే విజయవాడలో పైనుంచి ఒక అతను ఇద్దరు కొట్టుకొస్తా ఉన్నారు, ఒక అతను చొక్కా పట్టుకున్నారు, చొక్కాతో కూడా చిగిపి వెళ్ళిపోయాడు కిందకి వాటర్. ఆ వాటర్ ఫ్లో ఎలా ఉంటుంది అసలు, చాలామంది బలి బాధపడుతున్నారు ఫ్రెండ్స్. మరి బీభత్సంగా మనకి ఇక్కడ వాటర్ పెద్ద నిలబట్టలేదు కానీ కొన్ని చోట్ల అయితే మరీ దారుణంగా ఉంది ఆ వీడియోలు. కొన్ని వీళ్ళు చూస్తే భయపడతారని చెప్పి చూపిలేదు, బాధపడతారు ముందు. ఏం చేయగలం ప్రభుత్వం కానీ ఎవరు ఇలాంటి ప్రకృతికి కోపం వస్తే అలా ఉంటుంది. కోపం అంటే ప్రకృతి వికృతిగా మారినప్పుడు చూడలేం అసలు. మరి అందరూ బాగా ఉంది ఫ్రెండ్స్. అందువల్ల నేను కూడా ఆగి నిహారిక అదే చెప్తా ఉంది. మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ కూడా ఎంతమంది చెప్పారు, సూర్యాపేట దగ్గర ఎక్కడో వాటర్ ఎక్కువ అయిపోయాయని చెప్పన్నారు. కొన్ని చోట్ల అయితే ట్రాక్లు కింద మట్టి అంతా కొట్టుకుపోయి ఉత్త ట్రాక్లు గాల్లో ఉన్నాయి, రైల్వే ట్రాక్లు. సరే కానివ్వండి, అంతా మనం మంచికే భగవంతుడిని కోరుకుంటా ఉన్నాము. ఆ బాధలో ఉన్న వాళ్ళకి, ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కొద్దిగా సహాయం చేయకండి. ఎవరో రూపానా ప్రభుత్వం రూపాన లేకపోతే ఎవరో రూపానా సహాయం చేయకండి అని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాం. మనం అంతకుమించి ఇంకేం చేయగలం, మన వల్ల ఏమవుతుంది. ఇంకా భగవంతుడే వాళ్ళకి కష్టపడాలి. చాలా దారుణంగా ఉంటుంది బయట మటుకు, అది పగవాళ్ళకు కూడా ఆ పరిస్థితి రాకూడదు. అంత దారుణంగా ఉంది పాపం మా పరిస్థితి. ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఈ బస్సులు. ఎక్కడెక్కడ డౌన్ డౌన్గా ఉందో మొత్తం వాటర్ ఫ్రెండ్స్. ఆ పచ్చిమిర్చి టమోటా యాగ నీకుండా కలిపెడతా ఉంది తనుజ. నీకేం చెప్పాను, అప్పుడు డ్రెస్ వేసుకోవద్దని చెప్పాను కదా, చేతులు లేకుండా. అమ్మ చెప్పిన మాట వినాలా సరేనా, రేపు అమ్మని నేను ఊరికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పెట్టకూడదు.
ఇప్పుడు చేసుకో, బయట తిరగకూడదు, ఇంట్లో కాబట్టి సరిపోతుంది. ఇంట్లో అయినా చేయకూడదు. తనుజ, అమ్మగారిని మీ మీద కంప్లైంట్ చేసిందో? అదే, ఒకరి మీద ఒకరు కంప్లైంట్, మెయిన్ నా దగ్గరకు రాకూడదు. అమ్మ మీ మీద కంప్లైంట్ చేయకూడదు, మీరు అమ్మ మీద కంప్లైంట్ చేయకూడదు. నాకు నా పని నేను అక్కడ ప్రశాంతంగా చేసుకుని ఇవ్వాలా? సరేనా? చింతకాయలో ఊరికే చుంచులకిలాగా మొత్తం గందరగోళంగా మంచి మాట్లాడకుండా అటు ఇటు తిరగతామని అనుకో, ముక్కు కోసేస్తా, మళ్ళీ అతికిస్తాలే చిలక ముక్కు. చైతన్య, నీకు చూసి ఏమనిపించిందమ్మా వీడియో? చైతన్య చూసింది ఫ్రెండ్స్, వాటర్ ఎట్ట వస్తున్నాయిరా? ఈ నీళ్ళన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు ఎవరు పంపిస్తున్నారు అంటుంది. వర్షం బీభత్సం అంటే మా మా మేము ఉండే ఏరియాలో తక్కువ ఉంది ఫ్రెండ్స్ వర్షం. నిన్న కావాల గాలి కూగునింది, సన్న తోర పడతానే ఉంది. అయితే ఈరోజు అది కూడా లేదు, మబ్బులు వేసింది బాగా. అందువల్ల ఏంటంటే పొడి పొడిగా ఉంది మా మేము ఉండే ఏరియాలో. కొన్ని చోట్ల పారే నీళ్ళు చూసి ఎవరు అట్లా వదిలిపెడుతున్నారు నీళ్ళు? ఇళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి అసలు ఎవరు అంటుంది తెలియక. సరే, అల్లం పేస్ట్ కూడా వేసింది. టమాటా వేయాలంటే